అన్నమాట. జనసేన పార్టీ అధ్యక్షులు కోణేదన పవన్ కళ్యాణ్ గారికి చేబ్రోలు పట్టు రైతులందరి తరపున పేరు పేరున ప్రతి ఒక్క తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. అలాగే మా రైతులందరికీ ఈ పాగ్రాన్ని అరేంజ్ చేసిన చేబ్రోలు జన సైనికులందరికీ మా రైతులందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామండి. అన్న, ఇది లోతుగా చెప్పాలంటే పట్టు పరిశ్రమ అనేది చాలా మంది కార్మికులతో కూడిన లేబర్తో కూడిన విషయం అండి. ఇది ఎంతో మంది దీని మీద జీవనాధారం పొంది దీని మీద ఉన్నారండి. ప్రభుత్వాలన్నీ కూడా దీన్ని ఒక మెట్టు స్టెప్ బై స్టెప్ దీని మీద రాయితీలు పెంచుకుంటా దీన్ని ఉపాధికరంగా అందరికీ జీవనోపాధిగా ఉంటుందని దీన్ని ప్రభుత్వాలన్నీ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందండి. గతంలో ఒక 6 నెలలు బకాయిలు పెట్టారండి పోయిన గవర్నమెంట్. ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ బకాయి అనేది పెట్టలేదండి. ఇది మేము రైతు ఇక్కడ తెచ్చి సరుకు అమ్మిన తర్వాత ఒక 4 రోజులకే మాకు గవర్నమెంట్ నుంచి వచ్చి పోషకాల నిధులు మాకు అకౌంట్ లో పడియండి. మేము దాన్నే ఖర్చులుగా పెట్టుకునే వాళ్ళం. దళారుల నుంచి తర్వాత వచ్చినా మేము అవి ఖర్చులుగా ఉపయోగించుకునే వాళ్ళం. ఆ డబ్బులు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు 2 సంవత్సరాల టైం అవుతున్నారు. ప్రతి ఒక్క రైతుకి చేబ్రోలు గ్రామంలో 2 లక్షల నుంచి 3 లక్షలు ప్రతి ఒక్క రైతుకి రాయితీ రూపంగా రావాల్సిన డబ్బులు అలా ఆగిపోయింది. మాకు ఈ గోల్డ్ ఇన్సెంటివ్ కాదండి, మాకు గుడ్లు పిల్లలు తెచ్చి మేపడానికి గుడ్లకు కూడా మాకు రాయితీ రూపంగా డబ్బులు వస్తాయండి. 100 గుడ్లకండి 700 గతంలో 1000 రూపాయలు ఇచ్చేవారండి. 1000 రూపాయలు 750 కుదించారండి. 750 కుదిరితే ప్రతి రైతు ఇక్కడ 800 గుడ్లు 700 గుడ్లు 600 గుడ్లు బ్రషింగ్ చేస్తారండి. ఇక్కడ అంటే ప్రతి ఒక్క రైతుకి 3000 నుంచి 4000 గుడ్ల రూపంగా రావాలండి. అవి 4 సంవత్సరాల పెంచి డబ్బులు రాలేదండి. అవి ఎవరికి ఒక రూపాయి పడలేదండి. సరే షెడ్డు క్లీనింగ్ చేసుకోవడానికి డిసిప్లిన్స్ కానీ గత గవర్నమెంట్ లో 1200 రూపాయలు రైతు కడితే 5000 రూపాయలు వస్తువులు ఇచ్చారండి. మాకు 5000 రూపాయలు వస్తువులు అంటే మాకు దగ్గరగా సంవత్సరానికి సరిపడగా సరిపోయండి క్లీన్ చేసుకోవడానికి. ఇప్పుడు అవన్నీ చేతి డబ్బులు పెట్టుకుని మేము చేసుకుంటున్నాం. ఏదో నామకాగా 2500 3000 రూపాయలు వాళ్ళ క్లీనింగ్ కానీ వేస్తున్నారు. అంతే అంటే అండి, ఈ పంట వేసిన తర్వాత శుభ్రం చేసుకోవడానికండి క్లీనింగ్ వేస్తారు సార్. అవునండి, అవును సార్. ఈ మలబరి పంట మేము పురుగులు కాదని మేపుతాం, రొట్టె మా ఆకేసి మేపుతామండి. వీటిని ఇది చివర డిసీజ్ రాకుండా మేము బీసింగ్ తోటి దాంతో క్లీనింగ్ చేస్తాం సార్. దాని పురుగుల మీద కూడా చల్లే పౌడర్లు ఇస్తారండి, విజేత పౌడర్లు గట్రా అంటారండి. ఆ పౌడర్లు కూడా ఇస్తారండి మాకు. ఇవన్నీ కూడా మేము 1200 రూపాయలు కేవలం 1200 రూపాయలు కడితే 5000 నుంచి 7000 రూపాయలు సరిపడగా సామాన్లు ఇచ్చేవారండి మాకు. ఒక్కో షెడ్కి 2 పేర్లు ఇచ్చేవారండి. కౌలు రైతుకి రైతు కూడా ఇచ్చేవారు. అంటే మాకు సంవత్సరం సరిపడగా ఖర్చు లేకుండా మాకు ఆ డబ్బులు రొటేషన్ అవ్వేయండి. ఈ ప్రభుత్వం ఇచ్చిన పోషకాలతో మేము చాలా మట్టు పెట్టుబడి పెట్టేవాళ్ళండి. ఇప్పుడు ఆ మహానుభావుడు ఈ సైనా నుంచి వచ్చి సిల్క్ ఆఫ్ చేశాడు తప్ప ఆఫ్ చేయకపోతే మా పరిస్థితి 200 రూపాయలకి 150 రూపాయలకి 50 గూళ్ళు అమ్ముకునే పరిస్థితి వచ్చిందండి. ఈ 2 సంవత్సరాలు 600 500 రూపాయలు రేటు ఉండడం మేము ఎలా నిలబడి ఉన్నామండి. లేకపోతే మా పరిస్థితి చాలా దారుణంగా, తోటలు తీసుకుని ఏం చేయాలో తెలియని పరిస్థితి అండి. ఆ మోడీ గారు సైనా సిల్క్ ఆఫ్ చేశారని చెప్తున్నారు. ఆ చెప్పడంలోనే మాకు ఈ ఉపశమనం జరిగింది. రేటు ఆ కారణం చేత ఆ సిల్క్ వస్తే బాగా డౌన్ అయిపోద్దండి. మా సిల్క్ మన సిల్క్ రేట్ వెళ్దండి, ఆగిపోయింది సార్. తక్కువ రేటుకి వెళ్ళేది. ఆ సిల్క్ వచ్చినప్పుడు మా సిల్క్ తక్కువ రేటుకి వెళ్ళింది సార్. అది దాని కారణాల వల్ల మాకు తక్కువ రేట్లే పడియండి. ఈ 600 రూపాయలు 700 రూపాయలు రేటు మేము ఎప్పుడు చూడలేదండి. ఈ మధ్యకాలంలో ఈ పోయిన సంవత్సరం ఈ సంవత్సరం చూస్తున్నాం అండి. ఇది అయితే ఏ డబ్బులు వేయకపోయినా మేము నిలబడి ఉండడానికి కారణం అదొకటే కారణం అండి. ఇప్పుడు రైతులకు 3 లక్షలు 2 లక్షలు అంటే మేము ఏ రకంగా దీన్ని మెయింటెనెన్స్ చేయగలని ఎంతో మంది కార్మికులతో చేసే పని అండి ఇది. ఒక్కొక్క షెడ్ దగ్గరకు వచ్చేసారు సరే సార్, ప్రతిరోజు ఒక 6 మనుషులు 5 మనుషులు ప్రతి షెడ్ దగ్గర ఉంటారండి. అలా 4 రోజులు ఉంటారండి. తర్వాత ఆడవాళ్ళు పై పనులకి వాళ్ళు కూడా ఇంచుమించు 30-40 మంది ఒక రోజు 2 రోజులు పనులు చేస్తారండి. ఒక్కొక్క షెడ్ దగ్గర ఇంచుమించు ప్రతి షెడ్ దగ్గర నాకు తెలిసిండి 100 నుంచి 120 మంది ఒక్కో షెడ్ దగ్గర పనిచేసే అవకాశాలు ఉంటాయండి ఒక నెలసరికి. అలాగే 300-400 షెడ్లు ఉన్నాయండి ఒక చేబ్రోలు గ్రామంలో. పక్క గ్రామాల కన్నా చేబ్రోలు ఎప్పటి నుంచో 40 సంవత్సరాల పెట్టి నుంచి ఇక్కడ రైతులు బాగా కష్టపడతారండి. దీని మీద బాగా పరిజ్ఞానం ఉందండి ఇక్కడ రైతులకి. చాలా ఇది ఎందుకు తేడా వచ్చింది అనేసి ఆలోచన చేసి దీని మీద ప్రతి ఒక్క రైతు కూడా ఇది నెక్స్ట్ పంటకు మనం ఎలా రాకుండా ఎలా చూసుకోవాలనే దాని మీద ప్రతి ఒక్క రైతు ఆలోచించి దాన్ని అది డిసీజ్ రాకుండా కంప్లైంట్ రాకుండా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు సార్. తర్వాత మీరు మీ గవర్నమెంట్ వస్తే ఇక్కడ ఇంత దిగుబడి పండించే రైతు ఎవరూ లేరండి.
రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూడండి చేబ్రోలు రైతు ఏ రైతు అన్న లిస్ట్ తిరగండి. 400 కేజీలు 500 కేజీలు 600 కేజీలు పండించే రైతు ఎక్కడన్నా ఉన్నారండి మన రాష్ట్రంలో? ఒక చేబ్రోలు రైతు ఒకటండి. ప్రతి ఒక్క రైతు 400 500 కేజీలు పండిస్తాడండి. అయితే మా దురదృష్టం ఏంటంటే అండి, ఇక్కడ సిల్క్ క్వాలిటీ ఉండదు అనేది ఏదో చిన్నది ఉందండి, వాదంటది. ఎందుకుండదో దీన్ని పరిశోధన చేసి దీన్ని ఎందుకుండదు అనేది ఒక క్లారిటీ మాత్రం ఏ గవర్నమెంట్ ఇవ్వలేదండి. మా